एसीसी కార్యాలయంలో తెలంగాణ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం ముగిసింది। 2.5 గంటల పాటు సాగిన సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు। కాసేపట్లో పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్రావు ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించనున్నారు। एसीसी కార్యాలయంలో తెలంగాణ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం ముగిసింది। 2.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించారు। కాసేపట్లో పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్రావు ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించనున్నారు। దేశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు। గోపి, ఏసీసీ కార్యాలయంలో 2 గంటల నుంచి సాగుతున్నటువంటి ఈ సమావేశంలో ఎటువంటి కీలకమైన అంశాలపై చర్చించడం జరిగింది? సుదీర్ఘంగా తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం జరిగింది। తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి, మానిఫెస్టోకు సంబంధించి, అలాగే ఎన్నికల ప్రచారాలకు సంబంధించి, బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంబంధించి, పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి ఈ విధంగా వివిధ అంశాలపైన సుదీర్ఘంగా నేతల మధ్య చర్చలు జరిగాయి। ఇటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, మాణిక్రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి వీరందరూ కూడా ముఖ్యంగా నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు। ఇటు సమావేశం 2.5 గంటల పాటు సాగింది। సమావేశం ముగిసిన తర్వాత రాహుల్ గాంధీ ముఖ్యంగా స్వయంగా జగ్గారెడ్డిని తన వెంట తీసుకెళ్లడం జరిగింది। కొన్ని అంశాలు మీతో డిస్కస్ చేయాల్సి ఉంది అని చెప్పి జగ్గారెడ్డి కోరగా, జగ్గారెడ్డిని తన ఇంటి వరకు కూడా ముఖ్యంగా ఏసీసీ ఆఫీస్ పక్కనే సోనియా గాంధీ నివాసం ఉంటుంది, సో అక్కడి వరకు కూడా రాహుల్ గాంధీ జగ్గారెడ్డిని తీసుకెళ్లి కొన్ని అంశాలు జగ్గారెడ్డి నేరుగా రాహుల్కి వివరించినట్లుగా తెలుస్తుంది। అయితే తాను ఈ వ్యూహ కమిటీలో ఏం మాట్లాడాను, రాహుల్ గాంధీతో ఏం మాట్లాడాను అనేది మాత్రం నేను చెప్పలేను। రాహుల్ గాంధీయే తనను పిలిచాడు, భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయనతో కలిసి నడిచాను, కాబట్టి కొన్ని అంశాలు మాట్లాడడానికి అని చెప్పి అసలు ఏం మాట్లాడారు అన్నదైతే మీడియాకి అయితే వెల్లడించలేదు। ఈ సమావేశంలో జరిగిన ఏ చర్చలు కూడా బయట మీడియాతో చర్చకు పెట్టొద్దు అని చెప్పి అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తుంది। అందులో భాగంగానే నేతలు ఎవరు కూడా ఈ సమావేశం బాగా జరిగింది, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడారు, మనతో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అవినీతి పనులంతా కూడా బీజేపీ అలాగే బీఆర్ఎస్ వెంటే ఉన్నారు అని చెప్పి ఆయన కూడా ముఖ్యంగా పార్టీలో డిఫరెన్సెస్ ఉండడం అనేది సహజం, సో వాటన్నింటినీ కూడా మేము షార్ట్అవుట్ చేస్తున్నాం, ఇంటర్నల్ ఫైట్ అనేది ఏది కూడా లేదు అని చెప్పి కేసీ వేణుగోపాల్ కూడా స్పష్టం చేశారు। సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే మా వ్యూహాలున్నాయి, ఆ అంశాలకు సంబంధించి చర్చ జరిగిందంటున్నారు। ప్రస్తుతం నేను ఏఐసీసీ మీడియా కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాను, ప్రస్తుతం మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఇక్కడికి వచ్చి మీడియాని అడ్రస్ చేయబోతున్నారు। తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొనబోతున్నారు। పూర్తిగా ఈ ఎన్నికల వ్యూహ కమిటీలో చర్చించిన అంశాలకు సంబంధించి నేరుగా పిసిసి అధ్యక్షుడు అలాగే ఇన్ఛార్జ్ ముఖ్యంగా మాణిక్రావు ఠాక్రే వా ఇద్దరే వివరాలను వెల్లడించబోతున్నారు। ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా ఉండబోతోంది, చేరికలు కానీ, పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ, మేనిఫెస్టో కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ తరహాలో గ్యారంటీ స్కీమ్స్ ఏమైనా తీసుకురాబోతున్నారు, సో వీటన్నిటికి సంబంధించి ఇంటర్నల్ గా ఒక చర్చ అనేది జరిగింది। పార్టీ గెలుపు కోసం ముఖ్యంగా జిల్లాల ఉమ్మడి జిల్లాల వారీగా ఎటువంటి ముఖ్యంగా విధానాలను అవలంబించాలి, అక్కడ అభ్యర్థుల్ని ముఖ్యంగా ఎంపిక చేసే విషయంలో కానీ, మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాల విషయంలో కానీ, సో ఈ విధంగా అనేక అంశాలపైన ఈరోజు ఎన్నికల వ్యూహ కమిటీలో సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది। భిన్నాభిప్రాయాలు అలాగే విభేదాలు వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి ఐక్యంగా పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి ఇటు ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ నేతలకు సూచించారు। సో నేతల అభిప్రాయాలన్నింటినీ కూడా వారు ఏం చెప్పారు అన్నది మాత్రం ఎవరు కూడా బయటకు చెప్పడం లేదు, కానీ ఖచ్చితంగా అందరూ ఐక్యంగా పనిచేయాలని చెప్పి మాత్రం అధిష్టానం నుంచి ఒక మెసేజ్ అయితే నేతలకు రావడం జరిగింది। వారి వారి అభిప్రాయాలన్నింటినీ కూడా అధిష్టానం ముందు ఈరోజు ఉంచారు, ముఖ్యంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ, నూతన నేతలకి కొత్తగా చేరిన నేతలకి ప్రాధాన్యత ఇవ్వడం, వారికి సీట్లు ఇస్తామని అష్యూరెన్స్ ఇవ్వడం, సో వీటికి సంబంధించి కూడా అసలు గెలిచే అభ్యర్థి ఎవరో గుర్తించడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధారంగా ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉన్న చోట, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బరిలో ఉన్న చోట వారికి అవకాశం కల్పించాలి అని చెప్పి ముఖ్యంగా కోరే చోట ఒక కమిటీ ద్వారా ఈ ఎంపిక జరపాలి, అభ్యర్థుల ఎంపిక ఎన్నికలకు ముందే 2 నెలల ముందే జరపాలని చెప్పి చూస్తున్నారు। సో చూడొచ్చు మాణిక్రావు ఠాక్రే మీడియా సమావేశాన్ని అడ్రస్ చేయడానికి కాన్ఫరెన్స్ హాల్కి వచ్చారు, విహాన్ మంత్రావు సంపత్ అలాగే
షబ్బీర్ అలీ శ్రీధర్ బాబు మధుహాష్కి గౌడ్ రేవంత్ రెడ్డి రేణుకా చౌదరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా జీవన్ రెడ్డి అలాగే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నేతలంతా కూడా ప్రస్తుతం మీడియాని అడ్రస్ చేయబోతున్నారు ఈ రోజు జరిగిన సమావేశ నిర్ణయాలు అలాగే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయం చేయబోతోంది గెలుపే లక్ష్యంగా ఏ విధంగా వ్యూహాలను పన్నబోతోంది వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా వీరు అడ్రస్ చేసే అవకాశం ఉంది అలాగే కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సహా రాజకీయ అంశాలపైన కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్నికలకు సమాయత్తమవుతూ ఏ విధంగా అధిష్టానం కాంగ్రెస్ పై ఫోకస్ చేసింది కాబట్టి సో ఖచ్చితంగా కొంత దూకుడుగానే కాంగ్రెస్ ఈ వ్యూహాత్మక కమిటీ సమావేశం తర్వాత తెలంగాణ రాజకీయం చేయబోతున్నట్లుగా అయితే అర్థమవుతోంది అయితే గోపి బీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి ధీటుగా ఎలాంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్లే అంశాలపై ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు ఏసీసీ కార్యాలయంలో కొంత రాహుల్ గాంధీ గారు జోడయాత్ర చూసారు కదా సంగారెడ్డిలో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత పిలిచారు దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను పిలిచారు అంతే నేనేమి లేదు ఏమి ఇవ్వలేదు లేదు ఏమి లేదు ఏమి లేదు సరే ఆ రోజు జోడయాత్ర అన్న ఆర్గనైజేషన్ చూసి వారు పిలిచారు కొంత డిస్కస్ అనుకున్నాం కానీ నాకు నేను ప్రిపేర్ అయ్యి లేను కాబట్టి నేను आज दिल्ली में तेलंगाना कांग्रेस के सभी नेताओं के साथ ऑल इंडिया कांग्रेस कमेटी के अध्यक्ष खारगे जी कांग्रेस के नेता राहुल जी गांधी और वेणुगोपाल जी इन्होंने सभी तेलंगाना के नेताओं के साथ चुनाव के लिए किस तरीके से आगे जाना चाहिए किस मुद्दे को आगे ले जाना चाहिए इसके लिए सभी नेताओं के साथ डिस्कस किया वन टू वन सभी की जो भी सजेशन थे वो सभी सजेशन उन्होंने सभी के बहुत सारा वक्त देकर सुने हैं और उसी के आधार पे हम चुनाव जो प्रोग्राम है जो आगे ले जाने की बात है जो इश्यूज है तेलंगाना की जो स्थिति है उसके ऊपर फोकस करने के लिए उनके सजेशन हमें मिले हैं सबसे पहले उन्होंने कहा कि तेलंगाना की सरकार के खिलाफ जो जनता में नाराजी है जो वायदे तेलंगाना सरकार ने चुनाव के वक्त किए थे कोई वायदा उन्होंने नहीं निभाया है लगातार सरकार बनने के बाद खुद के फैमिली के लिए खुद के लिए और जो भी तेलंगाना का रेवेन्यू है जो तेलंगाना की जनता का पैसा है वो पूरी तरह लुटाया जा रहा है अपने पार्टी का अपने खुद का अपने फैमिली के लिए तो तेलंगाना की जनता नाराज है जो हमारी सोच है सोनिया जी गांधी ने तेलंगाना उस वक्त जनता की आवाज सुनकर तेलंगाना को अलग राज्य का दर्जा दिया
उस वक्त सोनिया जी का जो मकसद था वो तेलंगाना की जनता जहां पर बहुत बड़े तादाद पे एसटी एससी ओबीसी माइनॉरिटी बहुत बड़ा तबका गरीबी से जूझ रहा है उनको मदद करने के लिए तेलंगाना अलग बनाया था। लेकिन आज तेलंगाना की स्थिति 10 साल के बाद कुछ उसमें परिवर्तन तो आया नहीं, लेकिन लगातार केसीआर जी की तरफ से बीआरएस की तरफ से तेलंगाना की लूट हो रही है और जनता ये चाहती है कि वहाँ का बदलाव हो और इसीलिए सभी नेताओं ने एक साथ होकर सभी कार्यकर्ताओं ने एक साथ होकर जनता के पास जाना चाहिए, घर घर जाना चाहिए और जो भी हम जनता के लिए हमारी गवर्नमेंट आने के बाद करने वाले हैं उसके बारे में सबसे पहले घर घर तक पहुंचाने की जिम्मेदारी तेलंगाना कांग्रेस की है। उसी के लिए आप सिस्टम बनाइए, बड़े तेजी के साथ हमें आगे जाना है। जो अभी परिस्थितियां बदली है जिसके कारण पूरी तरह तेलंगाना की जनता कांग्रेस में विश्वास करके कांग्रेस की ओर देख रही है कि कांग्रेस इस तेलंगाना के लिए तेलंगाना की जनता के लिए अच्छी उन्नति की राह लेके आएंगी। तेलंगाना का विकास होगा, हर समाज को जो दबके हुए समाज का विकास होगा उम्मीद तेलंगाना में जगी है। आज जिस तरीके से केसीआर बीआरएस पूरे महाराष्ट्र में हर स्टेट में तेलंगाना में बीजेपी के साथ जुड़ रही है, महाराष्ट्र में भी जहां जहां पे कांग्रेस पार्टी मजबूत है वहां वहां पर बीजेपी को मदद पहुंचे इसलिए वहां पे कोशिश हो रही है। पूरे देश में हम देखते हैं कि जहां जहां पर भी कांग्रेस को नुकसान पहुंचा सकते हैं बीजेपी को मदद हो सकती है उस तरीके के प्रोग्राम उन्होंने हाथ में लिए हुए हैं। तो हम समझते हैं कि वहां पे हमारे किसान भाई हैं जिनके लिए पूरी ताकत के साथ उन तक संदेश कांग्रेस का पहुंचाना है वो जिम्मेदारी, महिलाओं के लिए, युवाओं के लिए, ओबीसी के लिए, ओबीसी में के हर कम्युनिटी के लिए, माइनॉरिटी के लिए, सभी के लिए एक प्रोग्राम हम बनाने के लिए उन्होंने कहा, स्पष्ट रूप से कहा है कि पहले इस ऊपर फोकस करो। आप जो भी गरीब तबका है उनके ऊपर फोकस करो, उनको किस तरीके से आगे मदद होंगी अपनी गवर्नमेंट आने के बाद उस तरीके से हमने एक साथ होकर उस तरीके का प्रोग्राम हमें बनाना है। तो ये स्पष्ट रूप से उन्होंने कहा कि सभी नेता एक साथ होकर तेलंगाना में काम करें, सभी कार्यकर्ता काम करें, सभी को इस चुनाव के लिए एक साथ होकर मजबूती के साथ बीआरएस को वहां पे हमें हराना है। और आज के तारीख में बीआरएस के खिलाफ तेलंगाना की जनता है इसलिए 100% वहां पे कांग्रेस की सरकार आएंगी ये मैं यहां पे विश्वास देता हूं कि तेलंगाना की जनता चाहती है। इसलिए राहुल जी ने स्पष्ट तरीके से कहा सब अभी चुनाव के लिए तैयार हो जाइए, आपसी जो कुछ मतभेद होंगे
वो छोड़ दीजिए, सब एक कांग्रेस का अपना घर है, एकजुट होकर ताकत के साथ हमको मुकाबला करना है। ये संदेश राहुल जी गांधी ने सभी नेताओं को सबसे बातचीत करने के बाद, सबका सुनने के बाद उन्होंने स्पष्ट रूप से ये कहा है। इतना ही मैं कहना चाहूँगा, बाकी हमारे अध्यक्ष जी हैं, सीनियर नेता हैं, वो भी आपसे बात करेंगे। एसीसी अध्यक्षुलु श्री मल्लिकार्जुन खर्गे गारु, एसीसी माजी अध्यक्षुलु श्री राहुल गांधी गारु, जनरल सेक्रेटरी आर्गनाइजेशन केसी वेणुगोपाल गारु नेतृत्व में तेलंगाना साधारण एन्निकल सन्नाहक समावेशालु निर्वहिंचडं जरिगिंदि। ई साधारण एन्निकल सन्नाहक समावेशंलो మాణికరావు ఠాకరే గారి నేతృత్వంలో తెలంగాణకు సంబంధించిన కీలకమైన ముఖ్యమైన నాయకులందరం పాల్గొని 120 రోజుల్లో నిర్వహించబడే ఎన్నికలకు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, కలిసికట్టుగా పోరాటం చేయాలి, 10 సంవత్సరాల టిఆర్ఎస్ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క అధికార దుర్వినియోగాన్ని ఏ రకంగా ప్రజలకు వివరించాలి, సంబంధిత అంశాలను అన్నిటిని కూడా ఈ సన్నాహక సమావేశంలో చర్చించుకోవడం జరిగింది। అదే విధంగా పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎన్నికలకు సన్నద్ధం చేసే విధంగా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి పునర్నియామకం చేసుకొని ఎన్నికలకు కార్యకర్తల్ని నాయకులందర్ని కూడా సంసిద్ధులను చేసుకోవాలని చర్చ జరిగింది। అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ప్రభుత్వంలో ఏం చేయబోతున్నాం వివరించడానికి అవసరమైన మానిఫెస్టోకు సంబంధించిన విషయాలు, అదే విధంగా ఎన్నికల్లో అభ్యర్థులైన ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది। ప్రధానంగా 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలనలో అవినీతి పెట్రేగిపోయింది, అవినీతి ఆకాశానికి పెరుగుతే అభివృద్ధి పాతాళంలో ఉంది అన్న విషయము ఈ సమావేశంలో చర్చ జరిగింది। అందుకే కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళబోతుందో ఈ అంశాలకు సంబంధించి స్థూలంగా చర్చించుకున్నాం, భవిష్యత్ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్తాం, ముఖ్యమైన నాయకులందరం కలిసికట్టుగా టిఆర్ఎస్ను గద్దెదించడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధులమై ఈ ఎన్నికల పోరాట కార్యాచరణను చర్చించుకోవడం జరిగింది। తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైంది, ఈ సన్నాహక సమావేశం ద్వారా తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించింది, దానికి సంబంధించి మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళ అనుభవాలను వాళ్ళ సూచనలను వాళ్ళ సలహాలను మాకు ఇచ్చిండు। కర్ణాటకలో ఏ ఫార్ములాతోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అలాంటి పదునైన కార్యాచరణను తీసుకొని ప్రజలకు వెళ్ళాలి, కర్ణాటక గెలుపులో పాటించిన కొన్ని మౌలిక సూత్రాలను తెలంగాణలో పాటించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది। భవిష్యత్తులో చెప్తాం। ఇన్ఛార్జ్ గారు ప్రెసిడెంట్ గారు చెప్పిన దానికి పెద్దగా యాడ్ చేసి లేకున్నా ఒక ఈరోజు గౌరవ ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, గౌరవ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు, గౌరవ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకులందరినీ పిలిపించి
2023 డిసెంబర్ లో జరిగే తెలంగాణ ఎన్నికలకి ఒక ప్రిపరేటరీ మీటింగ్ గా అందరి అభిప్రాయాలు తీసుకొని ముందు పోవాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక సుదీర్ఘమైన 2.5 గంటల పాటు చర్చ సమావేశం ఇంటరాక్షన్ జరగడం జరిగింది వచ్చిన నాయకులు అందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది మరి అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక వైఫల్యాలు ఎండగట్టాలి ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు పోవాలి ఆర్గనైజేషన్ ఏమైనా ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే అది ఇమ్మీడియట్గా ఫిల్ చేసుకోవాలి టికెట్ల ప్రక్రియ తొందరగా పూర్తి చేసుకోవాలి అన్ని విషయాలపై మా అభిప్రాయం వారు విన్నారు వారు కొన్ని గైడ్లైన్స్ మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు సమావేశం తెలంగాణ కాంగ్రెస్కి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే విధంగా సుదీర్ఘ పాటు జరిగింది కర్ణాటక ఎలక్షన్లో ఏ విధంగానైతే ఏ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందో అదే విధమైన వ్యూహంతో తెలంగాణలో కూడా ముందుకు పోయి అటువంటి పెద్ద విజయం సాధించబోతున్నాము అని చెప్పి రాహుల్ గాంధీ గారి స్పష్టమైన సందేశం థ్యాంక్ యూ మీడియాతో ఉన్న గ్యాప్ గురించి ఆలోచిస్తున్నారు ఈరోజు సమావేశంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు అయితే ఏదైతే క్యాస్ట్ వైజ్ సెన్సస్ అదేవిధంగా బీసీలకు సరి అయిన ఏదైతే జిస్కా హిస్సేదారి ఉస్కి భాగీదారి అనే దాని మీద ఆయన నేను మాట్లాడాను అదేవిధంగా దాన్ని కింది స్థాయికి పోవాలి దాంట్లో ప్రజలలో బాగా కింది స్థాయి దానికి పోతే దానికి మంచి అభిప్రాయం ఏర్తుంది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు సెన్సస్ 1931లో అయింది నరేంద్ర మోడీ ఓబీసీ ఉన్న ఆయన చేయలేదు కనుక రాహుల్ గాంధీ చేసినకి ఒక మంచి మెసేజ్ పోయింది దాంతోపాటు మరి మల్లికార్జున్ ఖర్గే గారు కూడా అన్నారు ఆయన ఎక్స్పీరియన్స్ మీరు బీసీలను ఆకట్టుకోవాలి ఎన్ని సంఘాలు ఉన్నా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి వీవర్స్ కానీ బ్లాక్ స్మిత్ కానీ ఇవన్నీ కూడా కింది కులాలను కూడా తీసుకోవాలన్నాడు నేను ఒకటే చెప్పాను కేసీఆర్ 2 బెడ్రూమ్కు 2 లక్షలు ఏది డబ్బులు ఇస్తేనే అదేవిధంగా దళిత బంధుకు 3 లక్షలు ఇస్తేనే జరుగుతున్నది ఇవన్నీ కూడా ఏ విధంగా కర్ణాటకలకు 4% 40% అన్నట్టు ఇక్కడ కూడా 30-20% అది మనం కూడా గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయాలి గతంలో ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు ఏదైతే అసెంబ్లీలో చేశారో అసెంబ్లీ సెగ్మెంట్ల స్కూల్ ఉన్నదా కాలేజీ ఉన్నదా రోడ్ ఉన్నదా ఇవన్నీ అయినాయా లేదా అని ప్రజల దగ్గర పోతే వాళ్ళు మరి వాళ్ళు తప్పనిసరిగా మాకు జరగలేదని చెప్తారు 2 బెడ్రూమ్ రాదని చెప్తారు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అనేది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈసారి కర్ణాటకలో తెచ్చినాడు రాష్ట్రంలో కూడా తేవాలనేది వారి ఆలోచన మా అందరి ఆలోచన కూడా ఒకటి అదేవిధంగా ఓబీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు వాళ్ళను మనం ఆకట్టుకోవాలి అదేవిధంగా మైనార్టీస్ ఇష్యూలో కూడా మైనార్టీలను కూడా ఆకట్టుకోవాలి ఎస్సీ ఎస్టీలని చెప్పడం జరిగింది आज तेलुगु अपने अच्छा ठीक आज तेलंगाना प्रदेश कांग्रेस कमेटी का बहुत ही इम्पोर्टेंट इजलास श्री राहुल गांधी जी श्री मल्लिकार्जुन खड़गे जी के सदारत में मीटिंग हुई इस मीटिंग में दशा दिशा कांग्रेस पार्टी 2023 दिसंबर में जो इलेक्शन होगा और కేఏసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ వైఫల్యాలను మోదీ సర్కార్ వైఫల్యాలను ఈ విషయాలపై చర్చించాం ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై చర్చించామని వారు చెప్పడం జరిగింది విభుల్చన్ అప్డేట్స్కి వాచింగ్ 10 టీవీ